అందరికీ నమస్కారం మిత్రులారా, డయాబెటీస్, ఈ డయాబెటీస్ ప్రాబ్లమ్ని తగ్గించుకునేదానికి చాలా రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డయాబెటీస్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడం, నయం చేయడం అని మేము అనం, దాన్ని కంట్రోల్లో ఉంచడం. ఇప్పుడు మీరు ట్యాబ్లెట్లు వాడినా ఇన్సులిన్ వాడినా దాన్ని కంట్రోల్లో ఉండడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అంటే లైఫ్ లాంగ్. కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలిసింది, కళ్ళు డయాబెటిక్ రెటినోపతి, అలాగే కిడ్నీస్ డయాబెటిక్ నెఫ్రోపతి, నర్వ్స్ డయాబెటిక్ న్యూరోపతి డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఈ నెఫ్రోపతిలు న్యూరోపతిలు రెటినోపతిలు వచ్చేసి మొత్తం మూడు ఆర్గాన్లు డ్యామేజ్ అయిపోయినప్పటికీ కూడా మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి, అక్కడే దెబ్బ పడుతుంది. అందరికి నా షుగర్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఏం కాదు, 100% సేఫ్ అని చెప్పి చాలామంది అపోహలో ఉంటారు. అది కంట్రోల్లో ఉంచడానికి మీ బాడీ లోపల ఉన్నటువంటి మిగతా ఆర్గాన్లు తినేస్తుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రికవరీ చేసే అవకాశమే లేదు, నో స్పేర్ పార్ట్స్, అలాగే బతకాల్సింది. డయాలసిస్లు చేయించుకుంటూనో లేకపోతే డాక్టర్ల చుట్టూ తిరుగుతూనో మిగతా శేష జీవితం అంతా గడపాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని, అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్ కాదు, ఎప్పుడు వెల్ కాదు. మనము వాడేటువంటి పదార్థాలు ఏ మెథడ్లో మనం కంట్రోల్ చేసుకున్నాం అనే దాని మీదే మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. కెమికల్ బేస్డ్ ఉన్నటువంటి మందులు మీరు వాడడం వల్ల మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మెట్ఫార్మిన్ ఇటువంటి ఏదైనా తీసుకుంటే మీ కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా తొందరగా డ్యామేజ్ పెరుగుతుంది, ఎందుకంటే బ్లడ్లో నుంచి తీసి బయటకు పంపిస్తూ ఉంటుంది. యూరిన్ ద్వారా బయటకు పోయేటప్పుడు అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియాను ఉంటుంది, యూరిన్ అటాక్లో ఉంటుంది కదా, దానికి ఫుడ్ దొరికినట్టు ఈ వెళ్ళేటువంటి షుగర్ని అత్తిని పెరిగిపోతుంది. దానివల్ల యూటీఐ ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. మరి న్యాచురల్ మెథడ్లో తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి మేము సజెస్ట్ చేసేది మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో కూడా మనం వాడతాం, చేదు జీలకర్ర, కుర్కుమిన్ దీన్ని వాడవచ్చు. చేదు జీలకర్రలో కుర్కుమిన్ అని ఉంటుంది. మామూలు జీలకర్ర మనకు తెలుసు, కూరల్లో వాడుతూ ఉంటాం కదా మనం, దానికి కూడా కొంచెం యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయంటారు. కానీ 100% బాగా పనిచేసేది చేదు జీలకర్ర. చేదు జీలకర్ర అనగానే చాలామంది బ్లాక్ జీరా అంటారు, నల్ల జీలకర్ర అంటారు. కాదు కాదు, నల్ల జీలకర్ర అనేది మీకు ఆనియన్ సీడ్స్, అవి ఉల్లిపాయలు, ఉల్లిపాయ సీడ్స్ అవి కాదు. మేము చెప్పేది చేదు జీలకర్ర అంటే జీలకర్రలాగే ఉంటుంది అది, కానీ చేదు ఉంటుంది, చిన్న చిన్న కర్ర మొక్కలాగా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది కంప్లీట్గా. మీకు కాలాజీరా అలా ఉండదు, అది వేరే, అది సీడ్స్ లాగా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ నల్ల చేదు జీలకర్రని మీరు పొద్దున సాయంత్రం 2 times కానీ తీసుకోగలిగితే మీ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఇది ఎవరో రీసెర్చ్ చేసి చెప్పేది కదా, మా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కొన్ని వేల మంది, లక్షల మంది వాడారు. మన సంజీవుని ప్రకృతి ఆశ్రమానికి డయాబెటీస్ తగ్గించుకోవడానికి వస్తే సెకండ్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ నల్ చేదు జీలకర్ర వాటర్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా తీసుకోవాలి? మీరు నైట్ పడుకునేటప్పుడు 1 glass of water 1 spoon చేదు జీలకర్ర వేయాలి. ఆ గ్లాస్లో వేసేసి మూత పెట్టేసేయండి. అది ఓవర్ నైట్ అలాగే సోక్ చేయండి, దాన్ని నైట్ అంతా అలాగే నానాలి. పొద్దున్న లేచిన తర్వాత చాలామందికి అడిగేస్తారు ఆ నీళ్లు బారిపోస్తారు, కాదు, ఆ నీళ్లు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని కాంటెంట్ అంతా కూడా దాంట్లో వచ్చి ఉంటుంది. అదే నీళ్ళని బాయిల్ చేయాలి, ఉడికించాలి బాగా, అంటే కనీసం ఒక మీరు 1 glass పోసారనుకోండి, అది కాస్త 1/2 glass కావాలి, సగం సగం కావాలి, 50% మిగలాలి, అంత ఉడికించాలి, ఎందుకంటే అది ప్లాంట్ సోర్స్, అంత తొందరగా ఉడకదు, బాడీకి పచనం కాదంటాం మేము. దాన్ని ఉడకబెట్టేసి దాన్ని టీ లెక్క తాగాలి, చాలా చేదు ఉంటుంది, అదొక్కటే భరించాలి మేము. అలాగే తాగేసిన తర్వాత మళ్ళీ పొద్దున 1 glass of water 1 spoon చేదు జీలకర్ర వేసేసి దాన్ని సాయంత్రం వరకు ఉంచాలి. సాయంత్రము 5-6 గంటల మధ్యలో ఆ నీళ్ళను మళ్ళీ ఉడికిచ్చి ఆ నీళ్లు తాగాలి, మళ్ళీ సేమ్ 50%, 2 times ఇలా టీ లెక్క తీసుకోవాలి. దాన్ని తీసుకోగలిగితే మీ షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి, అందులో డౌటే అక్కర్లేదు, చాలా బాగా పనిచేస్తుంది. ఈ చేదు జీలకర్ర మీరు తీసుకోవడం వల్ల మీ బాడీలో
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా రిడ్యూస్ అయిపోతుంది. దానివల్ల మీ ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా యూటిలైజ్ అవ్వడం మీరు చూస్తారు. యూటిలైజ్ అవుతూ ఉంటుంది, దానివల్ల షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటాయి. కొంచెం చేదు ఒక్కటే మీరు భరించాలి దాన్ని తీసుకోవడం. ఆ కుర్కుమిన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి మన ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. బీటా లాంగర్హాన్ సెల్స్ ఏవైతే మన ప్యాంక్రియాస్లో ఉంటాయో వాటిని ఇన్యాక్టివేట్లో ఉన్న వాటిని యాక్టివ్గా చేస్తుంది. దానివల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇన్సులిన్నే ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ప్రొడ్యూస్ అయింది ఎఫెక్టివ్గా యూటిలైజ్ అవుతుంది. అంత అద్భుతంగా పనిచేసేటువంటిది. కాబట్టి మిత్రులారా, మీకు ఈ ప్రాబ్లం డయాబెటీస్ నుంచి బయటపడాలి అనుకుంటే టాబ్లెట్ ద్వారా మందుల ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాకుండా ఉండాలి అంటే మీరు వాడాల్సింది చేదు జీలకర్ర. మళ్ళీ చెప్తాను, నల్ల జీలకర్ర కాదు, చేదు జీలకర్ర దీన్ని వాడాల్సి ఉంటుంది. దాన్ని పౌడర్ లెక్క కూడా వాడుకుంటారు చాలామంది. పౌడర్ అయితే ఇంకా చేదు ఉంటుందండి. దానికన్నా ఇలా జీలకర్ర లెక్క వాడుకోవడం చాలా బాగుంటుంది. కానీ ఆల్రెడీ వాడేటువంటి ట్యాబ్లెట్లు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ మెడిసిన్ చాలామంది ఇంకా ఏం చేస్తారంటే ఇది చెప్పగానే ఇంకొక ఆల్టర్నేటివ్ దొరికింది కాబట్టి వాడేటువంటి ట్యాబ్లెట్ కట్ చేసేస్తాను నేను అంటారు. కాదు, మీరు వాడేటువంటి మెడిసిన్ అలాగే వాడాలి. ఎందుకంటే చాలా కాలం నుంచి మీరు వాడుతున్నారు, బాడీకి అలవాటు పడి ఉంటుంది. ఒక్కసారిగా మీరు కట్ చేస్తే విత్డ్రాయల్ సింప్టమ్స్ వస్తాయి, కిడ్నీలు కొట్టేస్తాయి. అలా కాదు, మీరు అదే ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఉండాలి. దానికి ఈ చేదు జీలకర్ర ఇంక్లూడ్ చేయండి. అంటే చేదు జీలకర్ర అనేది ప్లాంట్ సోర్స్ కాబట్టి దీనికి రెస్పాండ్ కావడానికి టైం తీసుకుంటుంది. కనీసం ఒక వారం 10 రోజులు టైం పడుతుంది. రెస్పాండ్ అయినట్టు మీకు ఎలా తెలుస్తుంది? రెండు వాడేసరికి మీ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, లో షుగర్ వెళ్ళిపోతుంది. లో షుగర్ వెళ్ళగానే మీరు వాడుతున్నటువంటి ట్యాబ్లెట్లు మెల్లమెల్లగా కట్ చేయాలి, గ్రాడ్యువల్ ట్యాపరింగ్ చేయాలి. స్టాప్ చేయొద్దు, మూడు వాడేది రెండు చేయండి, రెండు ఒకటి చేయండి, ఒకటి నుంచి హాఫ్ వెళ్ళండి, హాఫ్ నుంచి ఆల్టర్నేట్ డే, తర్వాత 2 డేస్ ఒకటి, తర్వాత వీక్లీ వన్స్, అలా గ్రాడ్యువల్గా కట్ చేసేసేయండి. ఎందుకంటే అది చేయాల్సిన పని ఇది చేసేస్తుంది. ఇంకా మనకు కావాల్సినటువంటి చేతి జీలకర్ర అది ఉంది కాబట్టి ఇది దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ షుగర్స్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటాయి, 100% కంట్రోల్లో ఉంటాయి. ఇందులో డౌటే అక్కర్లేదు, మీకు చాలా బాగా పనిచేస్తుంది మిత్రులారా. కాబట్టి ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 టైమ్ తీసుకుంటారని, అలాగే ఈ షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ మీరు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు హైదరాబాద్ మైనాబాద్ జేబేట్ కాలేజ్ దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్రమం మీరు రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి ఉచిత సలహాలు తీసుకోవచ్చు, దాని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మా టీంతో మీరు మాట్లాడవచ్చు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల. మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.